ప్రశ్నించినటువంటి అనేక మంది టీఆర్ఎస్ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నిధులను కూడా ఈ సందర్భంగా నేను నన్ను గెలిపించినందుకు నాకు సహకరించినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఎందుకు వచ్చింది? సిద్దిపేటలో ఉంటే అన్ని ఏకపక్షం అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ళ నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారం వారి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మీరు కనబడకుండా తన కంటే వయసులో పెద్దవాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఎదురా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా తీరు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో రఘునందన్ భారీ మెజార్టీ కోసం పనిచేసింది. మా వకీలు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురిగానవడంటూ ఎవరిది బీజేపీ ఏ గడ్డది తన మెదక్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. మీరు టీవీలలో సర్వేలలో చెప్పుదురు బీఆర్ఎస్ 0 నుంచి 1 ఎన్ని 0 నుంచి 1 ఏది ఒకటి ఏది ఏది ఎవరు మెదకనే చెప్తుండే వాళ్ళకి అత్తి కాదు నెత్తి కాదు. ఇక్కడ కష్టపడ్డలో మనం, కొట్లాడినలో మనం, బూతులలో కనబడ్డలో మనం, వాడ టీవీలో ఉంచడం ఒకటి వెళ్తుంది. బీఆర్ఎస్ ఎక్కడికెళ్తుంది? మెదక్కి వెళ్తుంది. వారికి మెదక్ తెలియాలి, మెదక్లో ఊర్లు తెలివాయి, ఇక్కడ కార్యకర్తల కష్టం తెలియాలి. ఒక్కొక్కటి 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యుడితో పోటీ పడి కొట్లాడిన మా బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే ఇలా తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేసిన పార్లమెంట్ లోపల చేసినవా చేసినవా ఆకలి ఇంకా భయపడుతుందా? ఇంకా సిద్దిపేట భయపడుతుందా? పోయినా రోజులు భయపడలేదా?